నమస్తే. కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగల్లో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. ప్రతిరోజు రాత్రి శివుని 11 సార్లు తలుచుకొని నిద్రపోవాలని, అలా శివుని తలస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి, అందువలన పరమశివుని తిథి అని అంటారు. నెలకు 2 సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్లపక్షంలో ఒక త్రయోదశి, కృష్ణపక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిథిని కృష్ణపక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది. సంవత్సరంలో 12 మాస శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతోంది. మహాశివరాత్రి పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథా పారాయణములు జరుపుతారు. అన్ని శివక్షేత్రాల్లో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది. శైవులు ధరించే భస్మము లేదా విభూతి తయారు చేయడానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజంతా భక్తులు ఓం నమ శివాయ అంటూ శివుడి యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.